தேவையில்லை. பிஜேஸ் பார்த்துக்கோங்க. గౌరవ జిల్లా విద్యాశాఖ వేదికపై ప్రజలు ఈ కార్యక్రమాలకు విజయించినటువంటి జిల్లా అధికారులు, జిల్లా ఉద్యోగులు, మా జిల్లా యంత్రాంగ పక్షాల గౌరవనీయులు, కలెక్టర్ గారు, మరి నిన్న మా అందరికీ ఈరోజు మళ్ళీ అందరము సంప్రదాయ దుస్తుల్లో వచ్చాం అంటే నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం. మన రాష్ట్రం అసలే నిదర్శనం అని చెప్పాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఈ సభలను చాలా బ్రహ్మాండంగా చేయాలన్నప్పుడు మరి మేము గౌరవ కలెక్టర్ గారు మూడు రోజులు చేద్దామంటే నాట్ ఓన్లీ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ద జాయింట్ స్టేట్ బట్ ఆల్సో ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఫర్ ది ఫస్ట్ టైం ఐ థింక్ దట్ వి సెలబ్రేట్ ఆన్ అ గ్రాండ్ స్కేల్. ఇట్ ఈస్ తెలుగు ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్లీ స్పోకెన్ లాంగ్వేజెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. మోర్ దెన్ 7 crore 8 అందరూ లీడర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మన బోధన్ టౌన్ లో కూడా పంప పోయిట్ గురించి వన్ ఈవెంట్ వీఆర్ హోల్డింగ్ ఆన్ 5th December. అది కూడా వీ విల్ సెలబ్రేట్ ఆన్ అ గ్రాండ్ స్కేల్ బికాస్ బోధన్ లోనే హీ వాజ్ బోర్న్ అండ్ బోధన్ హ్యాస్ గ్రేట్ ప్రైడ్ ఫర్ సచ్ అ గ్రేట్ పోయిట్. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ దట్ వీఆర్ ఆల్ ఎబుల్ టు పార్టిసిపేట్ అండ్ ఐ హోప్ దట్ వీ మేక్ ఇట్ అ గ్రాండ్ సక్సెస్. ఫస్ట్ నేను జిల్లా పొద్దుచేదాన్ని అమ్మని అప్పుడు అబ్బ అనేవాళ్ళు, అబ్బాయిని పోయి అమ్మకి వచ్చింది, అమ్మాయి పోయి మళ్ళీ మమ్మీకి వచ్చింది, మరి నాన్న అయ్యా అనేవాళ్ళు నాన్నని, అయ్యాని పోయి నాన్నకు వచ్చి మరి నాన్న నుంచి డాడీకి వచ్చింది, మరి అత్తని అత్త అని అనకుండా ఆంటీ అనడం, మామని అంకులు అనడం, అవన్నీ కూడా ఈ రోజుల చదువుకునే పిల్లలు, ఎడ్యుకేషన్లో పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. కానీ అది మర్చిపోకుండా మరి ఈరోజు సాంప్రదాయాలకు అనుకూలంగా ఈరోజు మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. మీరు తెలంగాణ ఏర్పడిన తర్వాత మనం ఎంతో పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగని మన గౌరవనీయులు జాగృతి అతి ఏడు రోజులు మన జిల్లాలో జరుపుకోవడం అనేది ఆనందకరమైన విషయము. మీరందరూ కూడా అచ్చ తెలుగు ధనంతో ఈరోజు మన ఆఫీసర్స్ కానివ్వండి, అందరు కూడా ఈరోజు చక్కగా పంచలు కట్టుకొని మరి ఆడవాళ్ళు కూడా కట్టు బొట్టుతో మరి పువ్వులు పెట్టుకొని ఎంతో సాంప్రదాయకంగా రెడీ అయి వచ్చినందుకు మరొకసారి మీ అందరినీ అభినందిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి గౌరవ మేయర్ శ్రీమతి ఆకుల సుజాత గారు, గంగా డిసిసిబి చైర్మన్, జిల్లా కేంద్ర సంఘం చైర్మన్ గంగాధర పద్మారి గారు, బోధన్ ఉప కలెక్టర్ శ్రీమతి సిద్ధా పట్నాయక్ గారు, రాజస్వ మండలాధికారి నిజామాబాద్ శ్రీ వినోద్ కుమార్ గారు, మరియు తెలంగాణ నాన్ డిస్టెక్ట్ అధ్యక్షులు శ్రీ ఆకుల కిషన్ గారు, గౌరవ పట్టణ కార్పొరేటర్లు, పెద్దలు, పాత్రికేయ అభిజ్ఞులు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రభుత్వము మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క ప్రపంచ తెలుగు మహాసభలని రాష్ట్ర స్థాయిలో 15వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు రాష్ట్ర స్థాయిలో చాలా గతంలో ఎన్నడూ లేని విధంగా గొప్పగా చేయాలని వారు స్వయంగా పర్యవేక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని వారు నడిపిస్తున్నారు. అదేవిధంగా జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని చేయండి అని మనకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వ ఆదేశాలనే కాకుండా మన నిజామాబాద్ హిందూ ఈ యొక్క కళా విధానాలతో, భాషా విధానాలతో పుట్టినీళ్ళు ఎంతోమంది ఇక్కడ మన కళాకారులు భాష 3 రోజులు కాదు 1 వారం రోజుల పాటు పెద్ద ఎత్తున నిర్వహించుకుందామని ప్రతి ఒక్కరూ వారి యొక్క సహకారాన్ని వారు అందిస్తున్నారు. అందరికీ నేను మనస్ఫూర్తిగా వారికి మొదటగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత ఘనంగా ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావడంలో మీరు అందిస్తున్నటువంటి సహకారం మరోది. మనకు తెలుగు భాష అంటేనే మనకు అది యొక్క మన సొంతము, మన అభిమానము. మన ఎన్ని భాషలు ఉన్నప్పటికీ కూడా మాతృభాష అనేది మూలం. మన మాతృభాషను మనం
మర్చిపోయి మన తమ భాష వ్యాపారంలో పడి ఇంగ్లీషు ఇతర భాషలను నేర్చుకునే క్రమంలో మన తెలుగు భాషని మర్చిపోవడం, తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత తగ్గిపోవడం మనం చూస్తున్నాము. కానీ క్రమంగా మళ్ళీ మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మన ముఖ్యమంత్రి గారు కేవలం సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, ఇతర పరిపాలనా సంస్కరణలతో పాటు ముఖ్యంగా మన యొక్క తెలుగు, మన తెలంగాణ యొక్క భాష, సంస్కృతి, కళ, సంస్కృతి వీటన్నింటినీ కూడా పండుగలు వీటన్నింటినీ కూడా పునరుద్ధరించే కార్యక్రమంలో మన యొక్క తెలంగాణ పండుగలను అన్ని కులాలు అన్ని మతాలను కూడా పండుగలను మనం అధికారికంగా మనం జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఇన్ని కార్యక్రమాలను మనం చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. గతంలో కూడా నిజామాబాద్ జిల్లాలో కనీసం జరిగిన విధంగా మన యొక్క గోదావరి పుష్కరాలను పెద్ద ఎత్తున జరుపుకున్నాము. అదేవిధంగా తెలంగాణ సముద్రాలను కూడా మనము చాలా పెద్ద ఎత్తున జరుపుకున్నాము. ఈ విధంగా గత కొంతకాలంగా మందుల పడినటువంటి, కొంతకాలంగా అభివృద్ధి చేసుకున్నటువంటి, కొంతకాలంగా కనుమరుగైనటువంటి మన యొక్క తెలంగాణ భాష, సంస్కృతి వీటన్నిటి కూడా పునర్జీవింప చేసుకునే యొక్క కార్యక్రమంలో ఈ ప్రపంచ తెలుగు మహాసభలో ఒక అవకాశాన్ని తీసుకొని పెద్ద ఎత్తున చేయాలనే ఒక సంకల్పంతో మన జిల్లాలో కూడా ఎంతోమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వారి సహకారాన్ని అందిస్తున్నారు. అందుకని ఈ యొక్క వారం రోజులు మనం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మనం రూపొందించుకోవడం జరిగింది. ఈరోజు కూడా పది సమ్మేళనము, అష్టావధానము, శతావధానము, ఇతర ప్రజాప్రతినిధులు, ఇతర ప్రభుత్వులు అందరూ కూడా వారు రావడం జరుగుతుంది. ఈ వారం రోజులు కూడా మనము ఒక పండుగ వాతావరణంలో, ఒక మంచి మా స్వేచ్ఛా వాతావరణంలో మన యొక్క మన భాషాభివృద్ధి కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలు, సదస్సులు వీటన్నిటి కూడా మనం తెలంగాణ విశ్వవిద్యాలయంలో కూడా మనం జరుపుకుంటున్నాము. రెండు రోజులు ఈ యొక్క సదస్సులు కూడా జరుపుకుంటున్నాము. అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గిరిజన కళాశాల కూడా ఈ యొక్క సదస్సు జరుగుతుంది. అదేవిధంగా మా జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ పని వరవి గోపాలు కొప్పపల్లి వారి యొక్క స్మారకము, వారి యొక్క ప్రదేశాలైనటువంటి డిజిటల్ బోధంలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా దాసరి ప్రముఖ కవి తెలంగాణ నా తెలంగాణ కోటి రత్నాల విన్న అని మన నిజామాబాద్ జిల్లా జైలు కోడలలో రాసుకొని వారు ఇక్కడ ఉండడం జరిగింది. వారి యొక్క వారిని కూడా మనం స్మరించుకుంటూ ఈ యొక్క జిల్లా రామాలయంలో ఒక కవి సమ్మేళనము, మనం ఒక సదస్సు కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ విధంగా అన్ని రకాల కార్యక్రమాలను మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. దీనందరికీ మనకు మన గొప్ప ప్రజాప్రతినిధుల ప్రోత్సాహం, నాతోటి ఉద్యోగ మిత్రుల సహకారము, మరియు భాషాభిమానులు, కళాభిమానులు వారి అందరి యొక్క సహాయ సహకారాలు జిల్లా యంత్రాంగానికి వారు ఘనంగా అందిస్తున్నారు. కాబట్టి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మనము నిర్వహించుకోగలుగుతున్నాము. ఈ అందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా మరి ఒకసారి మీ యొక్క కృతజ్ఞతలు, నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఈ వారం రోజులకు సంతోషంగా హాయిగా ఈ కార్యక్రమాలలో పాల్గొనండి. తప్పనిసరిగా మన యొక్క కవులు, కళాకారులు అందరినీ కూడా మనం చాలా సన్మానించుకుంటాము. మన తెలుగు భాషకు కోల్పోతున్నటువంటి పూర్వ వైభవాన్ని, ఆ యొక్క తెలుగు భాషలో గొప్పదనాన్ని, ఆ కమ్మదనాన్ని, ఆ తీయదనాన్ని మరీ మళ్ళీ మన వెలుగులోకి తీసుకుంటాము. దానికి అందరం మనందరం కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేద్దాము. మన ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలకు మనందరం కూడా కలిసికట్టుగా చేసి మన యొక్క తెలంగాణకు సంబంధించిన భాష, సంస్కృతి, పండుగలు, ఇతర దేశానికి నేనేం చేయగలనన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలి. అలాంటి ఆలోచనలతోనే విదేశాల్లో కాంతిని నిలిచినటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ మన గౌరవ శాసనసభ్యులు మన దేశానికి తిరిగి వచ్చి సేవా పనులతో నడుపుతున్నారు. వారు వేసిన తొలి అడుగులోనే విజయవంతమయ్యారు. వారి ఆశ, శ్వాస, ప్రతి ఆలోచన అభివృద్ధి మీ అందరి చప్పట్ల మధ్య నవ యువత ప్రపంచ తెలుగు మహాసభ్యులుగా భావి తరాలను తీసుకొని పోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలో నలుమూలలు ఉన్నటువంటి తెలుగు సోదరులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరినీ
ఒక వేదిక పైకి తీసుకొచ్చి ఈ నెల 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు 19వ తేదీ వరకు హైదరాబాద్లో చాలా బ్రహ్మాండంగా జరపబోతున్న సంగతి మనందరికీ తెలుసు. అసెంబ్లీలో కూడా వారు సుదీర్ఘంగా తెలుగు భాష గురించి ప్రసంగించడం కూడా మీరు చూశారు. అసలు ఎందుకు ఈ కార్యక్రమాలు చేయాలి? విదేశాలకి మన ప్రతినిధులు పోయినా స్వయాన నా సోదరుడు ఈ కార్యక్రమానికి ప్రాచుర్యం కల్పించడానికి విదేశాలకు వెళ్ళి అక్కడ నుంచి మా తెలుగు సోదరులందరూ కూడా ఆహ్వానించడం, కొన్ని దేశాలకేమో దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు. హైదరాబాద్ వెళ్ళినట్టయితే పిల్లలు సెకండ్ లాంగ్వేజ్ ఏం కావాలి అని అడిగితే జర్మన్, ఇటలీ ఈ భాషలు వారు కోరుకుంది. నీకు ఇష్టమైన భోజనం ఏంటమ్మా అంటే చైనీస్. అందరూ చైనీస్ అని మొదలుపెట్టారు కాబట్టి ఇప్పుడు కొంతమంది ఇటాలియన్ అంటారు, ఇంకా కొంతమంది ఇటాలియన్ ఉంటారు కాబట్టి కొంతమంది మెక్సికన్ అంటారు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మీరు చెప్పే వాళ్ళందరినీ ఒక రూమ్లో పెట్టి 4 రోజులు చైనీస్ భోజనం పెట్టి అప్పుడు చైనీస్ ఏదో తెలుసుకోవాలి. అదే ఒక గొప్ప అన్నటువంటి మాట్లాడుతూ ఆయన ఒక టీవీ వాళ్ళు వచ్చి మాట్లాడినారు, మీకు ఇష్టమైన భోజనం ఏంటి అని అడిగితే ఆయన పప్పు ఆవకాయ పచ్చడి నెయ్యి అన్నం అని చెప్పారు. మనం తినేదే చెప్పాలి, మనం మాట్లాడేది మనం గొప్ప చెప్పాలి తప్ప ఏదో నేను తీసుకొచ్చి మనం చూసుకోకూడదు. అవసరం మనకు లేదు మంచి తినేది తీసుకోవాలని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే మన సంస్కృతిని మన భాషను మనం రక్షించుకోవాలి. మీరు పక్క రాష్ట్రం తమిళనాడు వెళ్ళినట్టయితే ఎంత పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇద్దరు నచ్చితే తమిళ వాళ్ళని తెలిస్తే వాళ్ళ భాషలోనే మాట్లాడుతున్నారు తప్ప ఇంకో భాష కోరు. మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే మన భాషలో మాట్లాడితే ఏదో ఇది స్థాయి అయినట్టు, పక్క భాషలో మాట్లాడితే ఆంధ్రంలో మాట్లాడితే ఏదో మనం గొప్ప చేస్తున్నట్టు భావిస్తూ ఉంటారు. పొరపాటు ఈరోజు ఈ ఉద్యమం మొదలు కాకముందు రాష్ట్రం కాకముందు మన తెలంగాణ యాస కూడా ఆంధ్ర యాసలో మాట్లాడతానే గొప్పలు అన్నట్టు, తెలంగాణ యాసలో మాట్లాడితే తక్కువ కంటే చూసినా కూడా మనం చూసినాం. కానీ ఈరోజు కడుపు నిండా తెలంగాణ యాసలో తెలంగాణ భాషలో మన రాష్ట్రం అందరం కూడా మనం మాట్లాడగలం, అది చాలా మనకు సంతోషంగా ఉంది. అదేవిధంగా మన పండుగలు ఇక్కడ చాలామంది విద్యార్థులు కాబట్టి వాళ్ళని ఉద్దేశించి ఒక 2-3 విషయాలు చెప్పాలన్నారు. కానీ ఫాదర్స్ డే ఒకరోజు, మదర్స్ డే ఒకరోజు అంటారు, అంటే పిల్లలు ఎక్కడున్నా తల్లిదండ్రులు ఎక్కడున్నా కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ రోజు కలవాలని ఉద్దేశించారు. మనమైతే 365 రోజులు తల్లిదండ్రులు ఉన్నాం, మనకెందుకు మదర్స్ డే మనకెందుకు ఫాదర్స్ డే? మనం ప్రతి రోజు కూడా అదే ప్రత్యేకమైనటువంటి దీనికి ఆలోచన చేయాలి. దయ్యాలుగా తయారవుతారు, ఎవరైనా దేవుడుగా తయారు దయ్యాలుగా తయారవడం కాబట్టి అట్లాంటి పండుగలను మనం పోకుండా ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాల్లో మేము పోయినప్పుడు మాకు చాలా గర్వం అనిపిస్తుంది, ఒక్కొక్కసారి బాధ కూడా. ఎందుకంటే వాళ్ళు భారతదేశం యొక్క సంస్కృతిని వాళ్ళు అక్కడ అభిలంబిస్తూ ఉన్నారు. అందరు కూడా కూరగాయల భోజనం తినాలని, యోగాని చేయాలని, ప్రాణాయామం చేయాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా యోగా రోజు జరిగినప్పుడు మన న్యూయార్క్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో, అమెరికా ఉన్నటువంటి చాలా నగరాల్లో కూడా మన యోగా చేయడం మనం చూసాం. అంటే మన సంస్కృతిని వాళ్ళు తీసుకొని పోతున్నారు, వాళ్ళ సంస్కృతిని మనం తీసుకుంటున్నాం. మనం తీసుకుని కూడా మంచిది, కానీ వాళ్ళ సంస్కృతి మన వద్దు. మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి, మన తిండి మనం కాపాడుకోవాలి, మన భాషను మనం కాపాడుకోవాలి. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో రాష్ట్ర నడిపోతున్న నగరంలో 4 రోజులు నిర్వహిస్తూ దానికి రాష్ట్ర మంత్రి కూడా ఆహ్వానించారు. ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల నుంచి కూడా కవులు కళాకారులు చాలామంది కార్యక్రమానికి రావడం, మరి తెలంగాణ రాష్ట్ర రావడానికి వ్యాప్తంగా కూడా దీనికి ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో మరి కలెక్టర్ యొక్క వారు కూడా మరి మన జిల్లా కలెక్టర్ గారు మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాంట్లో టీఎన్జీఓ నాయకులు కానీ ఉద్యోగస్తులు విద్యార్థులు కవులు కళాకారులు వీళ్ళందరూ కూడా పాల్గొంచుకొని ఇంత పెద్ద ఎత్తున
చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. మరి తప్పకుండా తెలుగు భాషని రక్షించుకుందాం, తెలుగు భాషను ప్రేమించుకుందాం. మీరు ఇచ్చినటువంటి ఈ సమయానికి ధన్యవాదాలు. చేయగలరు అది వచ్చి పూర్తి తెలుగులోనే మాట్లాడే ప్రయత్నం చేసిన ఎక్కడ తాను వచ్చిందని ఎక్సెప్ట్గా ఈ చిన్నారుల తెలంగాణ ఆటలను పెంచి శ్రీ తోటి సత్యనారాయణ గారు తోటి రాముల గురుల వారి తండ్రి గారి జ్ఞాపకార్థం 1,115 మీరు కనిపిస్తున్నారు. మాదాన్నలో పసిగి సిరులు పడ్డ సుఖశాంతుల తెలంగాణ
Hey!
నుంచి మనం వివిధ సెషన్స్కి సంబంధించిన పేర్లను శ్రీనివాస్ గారు నమోదు చేసుకుంటున్నారు. అక్కడ కూర్చొని ఉన్నారు వాళ్ళు రెడీగా. మీ శ్రీనివాస్ గారి దగ్గర పేర్లు నమోదు, మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పేసేయండి. తొందర తొందరగా లక్ష నక్షత్రాల వెలుగులు కోటి పుణ్యమి చెందిన కాంతి ఒకేసారి ప్రసరిస్తే ఎంత వెలుగు కనిపిస్తుందో ఈ వేదిక మీద కూడా ఆ విద్యార్థులు నృత్యం చేస్తూ ఉంటే అలాగే అనిపిస్తుంది. అత్యంత ముఖ్యమైనవి, తల్లే లేకుంటే మనకి దేశం లేదు, మాతృభాష లేకపోతే మనసులోని భావాల్ని స్పష్టంగా ఎదుటి భాషలోనే డిసెంబర్లో జరగబోయేటటువంటి ప్రపంచ మహాసభ తెలుగు మహాసభల్లో భాగంగా మరి నిజామాబాద్ పట్టణంలో కూడా వాటికి మద్దతుగా మేము ఇక్కడ సన్నాహం చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ గారు, మేయర్ గారు, ఆర్డీఓ గారు, రెవెన్యూ యంత్రాంగం నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మన తెలుగు భాషా సంస్కృతి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంది, మరి ఇక్కడ తెలుగు పండితులు కూడా వచ్చారు, కవులు కళాకారులు అందరూ వచ్చారు. తెలంగాణ యాసలో తెలంగాణ భాషలో తెలుగు సంస్కృతిని ఉట్టిపడేలాగా ఇక్కడ కనువిని ఎరగని రీతిలో ఒక రాజీవ్ గాంధీ ఆడిటోరియాన్ని మొత్తం తెలుగు సంస్కృతితో అలంకరణ కూడా చేశారు. మరి ఇక్కడ రావడం కూడా అందరూ కూడా బట్టలు వేసుకోవడం కూడా మన తెలుగు పద్ధతిలో పంచలు కట్టుకొని కుర్తాలు వేసుకొని రావడం జరిగింది. మరి చూడముచ్చటగా ఉంది. మన భాషను మన సంస్కృతిని మనం మెచ్చుకునే విధంగా మనం కాపాడుకునే విధంగా రాబోయేటటువంటి తరాలకు కూడా తెలుగు రావాలి, తెలుగు భాష బతికించాలి, ఈ కవులు కళాకారులు పెరగాలనే ఉద్దేశంతో మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ డిసెంబర్ మాసంలో హైదరాబాద్లో నిర్వహిస్తూ ఉంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రాచుర్యం ఇవ్వడం కోసం మరి ప్రతినిధులను కూడా మరి వివిధ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు బిడ్డల కోసం మీరు రావాల్సిందిగా ఆహ్వానించాల్సిందిగా కూడా మరి ఇక్కడ నుంచి ప్రతినిధులను పంపించారు. మరి ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్గా మా సోదరుడు మహేష్ బిగల కూడా ఉండడం నాకు సంతోషకరం. ఆయన ఇప్పటికే ఒక 6-7 దేశాల్లో పర్యటించడం జరిగింది. దేవీ ప్రసాద్ గారు కూడా కొన్ని దేశాలకు వెళ్ళారు. మరి అసమయ బాలకిషన్ గారు కూడా వెళ్ళారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దేశానికి వెళ్ళి మన తెలుగు భాష గురించి మాట్లాడి వాళ్ళని ఆహ్వానించడం చాలా సంతోషకరం. మరి ఇది ఖచ్చితంగా చాలా బ్రహ్మాండమైనటువంటి పెద్ద ఎత్తులో కేసీఆర్ గారు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తారు కాబట్టి ఇది కూడా అవుతుందనే పూర్తి నమ్మకం మాకుంది. తెలుగు భాషను రక్షించుకుందాం. జయ తెలంగాణ.